ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ చిత్రాల దర్శకుడుగా పేరు సంపాదించుకున్నాడు శంకర్ ఈ లెజెండరీ డైరెక్టర్ తొలి సినిమా నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు సామాజిక సందేశాత్మక కథాంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడన్న పేరున్న శంకర్ తన సినిమాల్లోని పాటలను ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుంటాడు శంకర్ తీసే ఒక్కో పాటతో ఓ చిన్న సైజ్ సినిమాని పూర్తి చేయొచ్చనే కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ విషయంలోనూ తన పాత స్ట్రాటజీనే అవలంబించాడట శంకర్ ఈ సినిమాలోని పాటల కోసమే ఏకంగా తొంభై కోట్ల బడ్జెట్ను కేటాయించాడట ఇక దివాళీ కానుకగా రాబోతున్న జరగండి పాటకైతే పదహారు కోట్లు ఖర్చయిందట ఇప్పటికే దసరా కానుకగా విడుదలైన ఈ సాంగ్ కి సంబంధించి ఓ స్టిల్ ను రిలీజ్ చేశారు భారీ ఎత్తున ఉన్న రంగురంగుల బిల్డింగ్స్ మధ్య చరణ్ కనిపిస్తున్న ఈ స్టిల్ అయితే గా ఉంది ఇక ఈ లొకేషన్ మొత్తాన్ని సెట్ గా నిర్మించారని అందుకే ఈ పాటకు అంత ఖర్చయిందనే ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా దివాళీ కానుకగా రాబోతోన్న జరగండి పాట ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి